హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ 7.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్ ఫస్ట్ రోమన్ ఫస్ట్ 1, 2, 3, 4, 1. ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుందాం. లెట్ x1 y1 = 2, 3. సెకండ్ పాయింట్ x2 y2 అనుకుందాం. x2 y2 = 4, 1. డిస్టెన్స్ ఫార్ములా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఉంది ఇక్కడ, x2 4కి ఈక్వల్ అవుతుంది. 4 - x1, x1 వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. 2² ఉంది, హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 వాల్యూ 1 - y1, y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 సప్లై చేస్తే 2 హోల్ స్క్వేర్ చేయాలి, హోల్ స్క్వేర్ ప్లస్ 1 3 సప్లై చేస్తే -2 హోల్ స్క్వేర్ చేయాలి, స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2² అంటే 2 × 2 = 4 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే -×- ప్లస్ 2 × 2 = 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 = 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 8ని 4×2 రాయచ్చు, 4×2 = 8. 4కి స్క్వేర్ రూట్ 2, రూట్ లోపల 2 మిగులుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఫస్ట్ రోమన్ సెకండ్ 1, ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ని x1 y1 అనుకుందాం. లెట్ x1 y1 = -5, 7. x1 - 5కి ఈక్వల్ అవుతుంది, x1 = -5. y1 వాల్యూ 7కి ఈక్వల్ అవుతుంది, y1 = 7. సెకండ్ పాయింట్ x2 y2 అనుకుందాం. x2 y2 −1, 3. x2 వాల్యూ -1, x2 = -1, y2 వాల్యూ 3, y2 = 3. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఉంది ఇక్కడ, x2 వాల్యూ -1, మైనస్ ఉంది మైనస్, x1 వాల్యూ -5, హోల్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 3 మైనస్ y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -1, −×- ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3లో -7 సబ్ట్రాక్ట్ చేస్తే -4 హోల్ స్క్వేర్ ఉంది. -1కి +5 యాడ్ చేస్తే 4 స్క్వేర్ ఉంది, స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ అంటే −×- ప్లస్ 4×4 = 16. 4² = 16, +16 ఉంది, +16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 + 16 = 32. 32ని 16×2 రాయచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 16×2 = 32. 16కి స్క్వేర్ రూట్ 4, రూట్ లోపల 2 మిగులుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఫస్ట్ రోమన్ థర్డ్ 1, లెట్ ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుందాం. x1 y1
ఈక్వల్ టు ఏ కమా బి, ఎక్స్ వన్ వాల్యూ ఏ, ఎక్స్ వన్ ఈక్వల్ టు ఏ, వై వన్ వాల్యూ బి, వై వన్ ఈక్వల్ టు బి, సెకండ్ పాయింట్ ఎక్స్ టూ వై టూ, ఎక్స్ టూ వై టూ ఈక్వల్ టు మైనస్ ఏ కమా మైనస్ బి, ఎక్స్ టూ వాల్యూ మైనస్ ఏ, ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ ఏ, వై టూ వాల్యూ మైనస్ బి, వై టూ వాల్యూ మైనస్ బి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఏ ఏ హోల్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ మైనస్ బి మైనస్ బి మైనస్ ఉంది మైనస్ వై వన్ వాల్యూ బి బి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ యాడ్ చేస్తే మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ బి యాడ్ చేస్తే మైనస్ టూ బి హోల్ స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ టూ ఏకి హోల్ స్క్వేర్ చేయాలి మైనస్ టూ ఏ ఇంటూ మైనస్ టూ ఏ టూ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా ప్లస్ మైనస్ టూ బికి హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూ బిని టూ టైమ్స్ మల్టిప్లై చేయాలి మైనస్ టూ బి ఇంటూ మైనస్ టూ బి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఉంది ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్ బి ఇంటూ బి బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ టూ టర్మ్స్లో ఫోర్ ఉంది ఫోర్ని కామన్ చేద్దాం ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ మిగులుతుంది బి స్క్వేర్ ఫోర్కి స్క్వేర్ రూట్ టూ రూట్ లోపల ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ జీరో కమా జీరో అండ్ 36,15 ఈ టూ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ద డిస్టెన్స్ బిట్వీన్ జీరో కమా జీరో అండ్ ఏ కమా బి ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక పాయింట్ జీరో కమా జీరో అయ్యి సెకండ్ పాయింట్ ఏ కమా బి అయినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కూడా ఒక పాయింట్ జీరో కమా జీరో అయింది సెకండ్ పాయింట్ 36,15 లెట్ సెకండ్ పాయింట్ని ఏ కమా బి అనుకుందాం ఏ కమా బి ఈక్వల్ టు 36,15 ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ జీరో కమా జీరో అండ్ 36,15 ఈజ్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ 36 హోల్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ 15 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ 1296 ప్లస్ 15 స్క్వేర్ 225 స్క్వేర్ రూట్ ఆఫ్ 1296కి 225 యాడ్ చేస్తే 1521 స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 39 స్క్వేర్ 39 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్ ఫైనల్ ఆన్సర్ 39 థర్డ్ ప్రాబ్లం డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ 1,5 2,3 అండ్ -2, -11 ఆర్ కొలీనియర్ సో ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చారు ఈ త్రీ పాయింట్స్ కొలీనియర్ అవునా కాదా చెక్ చేయాలి ఫస్ట్ మనం కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమో తెలుసుకుందాం త్రీ పాయింట్స్ కొలీనియర్ కావాలంటే ఆ త్రీ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండాలి సో ఇక్కడ ఒక లైన్ రాయేశాను ఇక్కడ పాయింట్స్ ఏ బిసి ఈ త్రీ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఏబిసి పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటాం సో ఇప్పుడు ఏబిసి కొలీనియర్ అయినప్పుడు ఇక్కడ ఏబి డిస్టెన్స్ బిసి డిస్టెన్స్ ఏబి ప్లస్ బిసి యాడ్ చేస్తే ఏసి డిస్టెన్స్కి ఈక్వల్ కావాలి అప్పుడు ఆ పాయింట్స్ కొలీనియర్ అవుతాయి ఫస్ట్ ఏబి డిస్టెన్స్ బీసీ డిస్టెన్స్ ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం
ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి. లెట్ ద గివెన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం 1,5, సెకండ్ పాయింట్ బి 2,3, థర్డ్ పాయింట్ సి -2, -11. ఫస్ట్ డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి పాయింట్ ఏ 1,5 x1 y1 అనుకుందాం, సెకండ్ పాయింట్ బి 2,3 x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 2 కి ఈక్వల్ అవుతుంది, 2 మైనస్ ఉంది మైనస్, x1 వాల్యూ 1 కి ఈక్వల్ అవుతుంది 1² ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 వాల్యూ 3 మైనస్ y1, y1 వాల్యూ 5 కి ఈక్వల్ అవుతుంది 5² ఉంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 1 1² ప్లస్ 3లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే -2² స్క్వేర్ రూట్ ఆఫ్ 1² అంటే 1 × 1 1 ప్లస్ -2² -8 - +2 × 2 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ పాయింట్ బి 2,3, పాయింట్ సి -2, -11. ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ -2, మైనస్ ఉంది మైనస్, x1 వాల్యూ 2² ప్లస్ y2 వాల్యూ -11, మైనస్ ఉంది మైనస్, y1 వాల్యూ 3² స్క్వేర్ రూట్ ఆఫ్ -2 - -2 - 4² ప్లస్ -11 - 3 - 14² స్క్వేర్ రూట్ ఆఫ్ -4² -8 - +4 × 4 = 16 ప్లస్ -14² అంటే -×- అవుతుంది 14² = 196 స్క్వేర్ రూట్ ఆఫ్ 16కి 196 యాడ్ చేస్తే 212. నెక్స్ట్ మనం ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ పాయింట్ ఏ 1,5, x1 y1 అనుకుందాం, పాయింట్ సి -2, -11, x2 y2 అనుకుందాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 వాల్యూ -2 - ఉంది మైనస్, x1 వాల్యూ 1² ప్లస్ y2 - y1, y2 వాల్యూ -11 - ఉంది మైనస్, y1 వాల్యూ y1 5² స్క్వేర్ రూట్ ఆఫ్ -2 - 1 యాడ్ చేస్తే -3² ప్లస్ -11 - 5 - 16² స్క్వేర్ రూట్ ఆఫ్ -3² - 9 ప్లస్ -16² = 256 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 256 = 265. ఏబి డిస్టెన్స్ √5, బీసీ డిస్టెన్స్ √212, ఏసీ డిస్టెన్స్ √265. ఏబి ప్లస్ బీసీ యాడ్ చేస్తే ఏసీకి ఈక్వల్ కాలేదు.
ఏబీ ప్లస్ బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ, పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. ఫోర్త్ ప్రాబ్లం, చెక్ వెదర్ 5, -2, 6, 4 అండ్ 7, -2 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వర్టిసెస్ అవుతాయా లేదా చెక్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎనీ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే వర్టిసెస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. లెట్ ద గివెన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, 5, -2. సెకండ్ పాయింట్ బి 6, 4 అండ్ థర్డ్ పాయింట్ సి 7, -2. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ పాయింట్ ఏ 5, -2, x1 y1 అనుకుందాం. పాయింట్ బి 6, 4, x2 y2 అనుకుందాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 whole square plus y2 - y1 whole square square root of x2 value 6 6 - x1 x1 value 5 5 whole square plus y2 y2 value 4 4 - y1 y1 value -2 - 2 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ 6లో 5 సప్లై చేస్తే 1 whole square ప్లస్ 4 ఉంది 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 whole square అంటే 1 ప్లస్ 4 + 2 యాడ్ చేస్తే 6 6 square అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 36 యాడ్ చేస్తే 37. ఏబీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 37. నెక్స్ట్ బీకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ పాయింట్ బి 6, 4 x1 y1 అనుకుందాం. పాయింట్ సి 7, -2 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 square plus y2 - y1 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 value 7 7 - x1 x1 6 6 whole square plus y2 y2 value -2 - 2 - ఉంది - y1 y1 value 4 4 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ 7లో 6 అప్లై చేస్తే 1 whole square ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 యాడ్ చేస్తే -6 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 square అంటే 1 ప్లస్ -6 square అంటే -(-) ప్లస్ 6 square 36. 1 + 36 = 37. బీసీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 37. నెక్స్ట్ ఏకి సికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ పాయింట్ ఏ 5, -2 x1 y1 అనుకుందాం. పాయింట్ సి 7, -2 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 whole square plus y2 - y1 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 value 7 7 - x1 x1 value 5 5 whole square plus y2 - y1 y2 value -2 - 2 - ఉంది - y1 y1 value -2 - 2 whole square. స్క్వేర్ రూట్ ఆఫ్ 7లో 5 సప్లై చేస్తే 2 whole square ప్లస్ -2 - (-) ప్లస్ 2 whole square. 2 square అంటే 4 ప్లస్ -2 + 2 = 0 0 square అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 0 = 4 4 square root 2. ఏసీ డిస్టెన్స్ 2. ఈ 3 డిస్టెన్సెస్లో ఏబీ డిస్టెన్స్ బీసీ డిస్టెన్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. క్లియర్లీ ఏబీ ఈక్వల్ టు బీసీ ద గివెన్ పాయింట్స్ ఫామ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్.
నెక్స్ట్ వన్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఒక క్లాస్లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 4 ఫ్రెండ్స్ ఏబిసిడి అనే పాయింట్స్లో కూర్చున్నారు. చెంప అనే అమ్మాయి చెమెలిని అడుగుతుంది, ఏబిసిడి ఈ 4 పాయింట్స్ కలిసి స్క్వేర్ని ఫామ్ చేస్తాయి అని అంటుంది. అప్పుడు చెమెలి డిసగ్రీ చేస్తుంది. మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి సో చెంపా కరెక్టా లేదా చెమెలి ఆన్సర్ కరెక్టా ఫైండ్ అవుట్ చేయాలి. మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏబిసిడి ఈ 4 పాయింట్స్ కలిసి స్క్వేర్ని ఫామ్ చేస్తాయా లేదా కనుక్కోవాలి. సో ఏబిసిడి పాయింట్స్ ఇలా ప్లేస్ చేశారు. ఈ ఏబిసిడి 4 పాయింట్స్ స్క్వేర్ని ఫామ్ చేయాలంటే స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అలానే డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, అలానే ఏడి డిస్టెన్స్, ఈ 4 డిస్టెన్సెస్ ఈక్వల్ కావాలి. అలానే డయాగ్నల్స్ ఏ నుంచి సి డిస్టెన్స్, బి నుంచి డి డిస్టెన్స్ ఈక్వల్ కావాలి. సో అప్పుడు ఏబిసిడి ఈ 4 పాయింట్స్ కలిసి స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. పాయింట్ ఏ ఎక్స్ యాక్సిస్ని 3 దగ్గర టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని 4 దగ్గర టచ్ చేస్తుంది. సో పాయింట్ ఏ 3,4. నెక్స్ట్ పాయింట్ బి. పాయింట్ బి ఎక్స్ యాక్సిస్ని 6 దగ్గర టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని 7 దగ్గర టచ్ చేస్తుంది. పాయింట్ బి 6,7. నెక్స్ట్ పాయింట్ సి. పాయింట్ సి ఎక్స్ యాక్సిస్ని 9 దగ్గర టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని 4 దగ్గర టచ్ చేస్తుంది. పాయింట్ సి 9,4. నెక్స్ట్ పాయింట్ డి. పాయింట్ డి ఎక్స్ యాక్సిస్ని 6 దగ్గర టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని 1 దగ్గర టచ్ చేస్తుంది. 6,1. పాయింట్ డి 6,1. సో ఫస్ట్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. పాయింట్ ఏ 3,4. x1, y1. పాయింట్ బి 6,7. x2, y2. సో ఏబి డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 6 6 - x1 3 3² ప్లస్ y2 వాల్యూ 7 మైనస్ y1 వాల్యూ 4 4² స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 3 3 3² ప్లస్ 7 - 4 2 2² స్క్వేర్ రూట్ ఆఫ్ 3² అంటే 3 × 3 9 ప్లస్ 2² అంటే 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 4 13. సో ఏబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13. నెక్స్ట్ బి నుంచి సి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. పాయింట్ బి 6,7 x1, y1. పాయింట్ సి 9,4 x2, y2. బిసి డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 9 మైనస్ x1 వాల్యూ 6 6² ప్లస్ y2 వాల్యూ 4 4 మైనస్ y1 వాల్యూ 7 7² స్క్వేర్ రూట్ ఆఫ్ 9 లో 6 సప్రాక్ చేస్తే 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 లో 7 సప్రాక్ చేస్తే -3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3² అంటే 9 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే -(-) ప్లస్ 3 × 3 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 9 18. బీసీ లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18. నెక్స్ట్ సి నుంచి డి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి. పాయింట్ సి 9,4. పాయింట్ డి
6,1, 9,4ని x1 y1 అనుకుందాం, 6,1ని x2 y2 అనుకుందాం. సిడి డిస్టెన్స్, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 6 మైనస్ x1 వాల్యూ 9² ప్లస్ y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 4² స్క్వేర్ రూట్ ఆఫ్ 6లో 9 సప్లై చేస్తే -3² ప్లస్ 1లో -4 సప్లై చేస్తే -3² -3² 9 ప్లస్ -3² 9 9 ప్లస్ 9 18 స్క్వేర్ రూట్ ఆఫ్ 18 సిడి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18 నెక్స్ట్ మనం ఏ నుంచి సి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి పాయింట్ ఏ 3,4 x1 y1, పాయింట్ డి 6,1 x2 y2. ఏడి డిస్టెన్స్, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 6 మైనస్ x1 వాల్యూ 3² ప్లస్ y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 4² స్క్వేర్ రూట్ ఆఫ్ 6లో 3 సప్లై చేస్తే 3² ప్లస్ 1లో 4 సప్లై చేస్తే -3² స్క్వేర్ రూట్ ఆఫ్ 3² అంటే 3 × 3 9 ప్లస్ -3² అన్న -2 - +3 × 3 9. సో ఏడి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 9 18. ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, ఏడి డిస్టెన్స్ ఇవన్నీ √18కి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ కావాలంటే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కావాలి. డయాగ్నల్స్ చెక్ చేద్దాం. డయాగ్నల్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఏ 3,4 x1 y1, పాయింట్ సి 9,4 x2 y2. ఏసీ డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 9 మైనస్ x1 వాల్యూ 3² ప్లస్ y2 వాల్యూ 4 మైనస్ y1 వాల్యూ 4² స్క్వేర్ రూట్ ఆఫ్ 9లో 3 సప్లై చేస్తే 6² ప్లస్ 4 - 4 0 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6² అంటే 6 × 6 36 ప్లస్ 0² అంటే 0. ఏసీ డయాగ్నల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ బీడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్ బీడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ బి 6,7 x1 y1, పాయింట్ డి 6,1 x2 y2. బీడి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 6 మైనస్ x1 వాల్యూ 6² ప్లస్ y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 7² స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 6 0 స్క్వేర్ ప్లస్ 1లో 7 సప్లై చేస్తే -6²
స్క్వేర్ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ ప్లస్ 6 ఇంటూ 6 36. సో బీడీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36. సో ఏసీ లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36. 36 స్క్వేర్ రూట్ 6. 36కి స్క్వేర్ రూట్ 6. సో ఏసీ డయాగ్నల్ బీసీ డయాగ్నల్ రెండు 6కి ఈక్వల్ అయినాయి కాబట్టి డయాగ్నల్స్ కూడా ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ హెన్స్ ఏబిసిడి ఫార్మ్స్ ఏ స్క్వేర్ దస్ చెంపా ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 6th రోమన్ 1st వన్. ఈ 4 పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ని ఫామ్ చేస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ 1st పాయింట్ని ఏ అనుకుందాం, క్యాపిటల్ ఏ మైనస్ 1, -2. సెకండ్ పాయింట్ క్యాపిటల్ బి 1, 0. థర్డ్ పాయింట్ సి మైనస్ 1, 2. ఫోర్త్ పాయింట్ డి మైనస్ 3, 0. ఇప్పుడు ఏబి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి క్యాపిటల్ ఏ మైనస్ 1, -2. ఎక్స్ 1, y1 అనుకుందాం, క్యాపిటల్ బి 1, 0. ఎక్స్ 2, y2. ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ 2 - ఎక్స్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ 2 వాల్యూ 1, 1 - ఎక్స్ 1 ఎక్స్ 1 వాల్యూ -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 0, 0 - y1 వాల్యూ -2 - 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - ఇంటూ - ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0కి వాల్యూ ఉండదు -ఇంటూ - ప్లస్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 - 2 2² + 2² స్క్వేర్ రూట్ ఆఫ్ 2² + 2² ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 = 8. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి క్యాపిటల్ బి 1, 0 ఎక్స్ 1, y1 క్యాపిటల్ సి -1, 2 ఎక్స్ 2, y2 బీసీ డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ 2 - ఎక్స్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ 2 వాల్యూ -1 - ఎక్స్ 1 ఎక్స్ 1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2 - y1 వాల్యూ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 - 1 యాడ్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2లో 0 సప్రాక్ట్ చేస్తే 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2² + 4 + 2² 4. సో బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 = 8. నెక్స్ట్ సికి డికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి క్యాపిటల్ సి -1, 2 x1, y1 క్యాపిటల్ డి -3, 0 x2, y2 సిడి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ -3 - x1 వాల్యూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 0 - y1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -3 ఉంది - 3 - ఇంటూ - ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ 0లో -2 సపరేట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -3 + 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్
మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఫోర్, మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్. సిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్. ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్ రూట్ ఎయిట్కి ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ అలానే ఏకి డికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ నుంచి డి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఏ, మైనస్ వన్ కమా మైనస్ టూ, ఎక్స్ వన్ కమా వై వన్. పాయింట్ డి, మైనస్ త్రీ కమా జీరో, ఎక్స్ టూ కమా వై టూ. ఏడి డిస్టెన్స్, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ వాల్యూ మైనస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ, వై టూ వాల్యూ జీరో జీరో మైనస్ వై వన్, వై వన్ వాల్యూ మైనస్ టూ మైనస్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ జీరోకి వాల్యూ ఉండదు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీకి ప్లస్ వన్ యాడ్ చేస్తే మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ టూ హోల్ స్క్వేర్ కూడా ఫోర్ ప్లస్ ఫోర్. ఏడి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్. ఏబి బీసీ సిడి ఏడి ఇవన్నీ రూట్ ఎయిట్కి ఈక్వల్ అయినాయి కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబిసిడి స్క్వేర్ ఫామ్ చేయాలంటే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కావాలి. నెక్స్ట్ డయాగ్నల్స్ చెక్ చేద్దాం. డయాగ్నల్ ఏసి పాయింట్ ఏ, మైనస్ వన్ కమా మైనస్ టూ, ఎక్స్ వన్ కమా వై వన్. పాయింట్ సి, మైనస్ వన్ కమా టూ, ఎక్స్ టూ కమా వై టూ. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ వాల్యూ మైనస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ, వై టూ వాల్యూ టూ టూ మైనస్ వై వన్, వై వన్ వాల్యూ మైనస్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ జీరో, జీరో స్క్వేర్ అంటే జీరో ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ హోల్ స్క్వేర్. జీరోకి వాల్యూ ఉండదు. ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్. ఏసీ ఈక్వల్ టు సిక్స్టీన్కి స్క్వేర్ రూట్ ఫోర్. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ బీడి ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్ బీడి పాయింట్ బి, వన్ కమా జీరో, ఎక్స్ వన్ కమా వై వన్. పాయింట్ డి, మైనస్ త్రీ కమా జీరో, ఎక్స్ టూ కమా వై టూ. బీడి డిస్టెన్స్, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ వాల్యూ వన్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ, వై టూ వాల్యూ జీరో జీరో మైనస్ వై వన్, వై వన్ వాల్యూ జీరో జీరో హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ వన్ యాడ్ చేస్తే మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ జీరో జీరో, జీరో స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఫోర్కి స్క్వేర్ చేయాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్, జీరోకి వాల్యూ లేదు. సిక్స్టీన్కి స్క్వేర్ రూట్ ఫోర్. బీడి ఈక్వల్ టు ఫోర్.
ఏసీ డయాగ్నల్, బీడి డయాగ్నల్ ఇవి రెండు ఈక్వల్ అయినాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి, అలానే డయాగ్నల్స్ కూడా ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఫోర్ సైడ్స్ ఈక్వల్ అయినాయి, అలానే టూ డయాగ్నల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఏబిసిడి పాయింట్స్ స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. హెన్స్ ద పాయింట్స్ ఏబిసిడి ఫామ్ ఏ స్క్వేర్. సిక్స్త్ రోమన్ సెకండ్ వన్. ఇక్కడ ఇచ్చిన ఫోర్ పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ని ఫామ్ చేస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, మైనస్ 3,5. సెకండ్ పాయింట్ క్యాపిటల్ బి 3,1. థర్డ్ పాయింట్ సి 0,3. ఫోర్త్ పాయింట్ డి -1, -4. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్యలో దూరం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² సో ఇక్కడ పాయింట్ ఏ x1, y1 = -3,5. పాయింట్ బి x2, y2 = 3,1. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1, x2 వాల్యూ 3, 3 - x1 వాల్యూ -3 whole square plus y2 - y1, y2 వాల్యూ 1, 1 - y1 వాల్యూ 5, 5 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - (-+3) whole square plus 1 లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే -4 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 3 = 6 whole square + -4² అంటే -(-+)4² = 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 6² (6×6) = 36 + 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 16 = 52. ఏబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 52. నెక్స్ట్ బీకి సికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి, పాయింట్ బి 3,1 = x1, y1, పాయింట్ సి 0,3 = x2, y2. బిసి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 whole square + y2 - y1 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 0, 0 - x1, x1 వాల్యూ 3 whole square + y2 - y1, y2 వాల్యూ 3, 3 - y1, y1 వాల్యూ 1, 1 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 లో -3 సబ్ట్రాక్ట్ చేస్తే -3 whole square + 3 - 1, 2 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ -3² అంటే -(-)(+3×3) - 9 + 2² అంటే 2×2 = 4, స్క్వేర్ రూట్ 9 + 4 = 13. బీసీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ 13. నెక్స్ట్ సికి డికి మధ్యలో దూరం ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి, క్యాపిటల్ సి 0,3 = x1, y1, క్యాపిటల్ డి -1, -4 = x2, y2. సిడి డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 whole square + y2 - y1 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ -1, -1 - -x1 వాల్యూ 0, 0 whole square + y2 వాల్యూ -4, -4 - -y1 వాల్యూ 3, 3 whole square, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 - 0 - 1 whole square plus
మైనస్ ఫోర్ మైనస్ త్రీ యాడ్ చేస్తే మైనస్ సెవెన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ మైనస్ సెవెన్ స్క్వేర్ సెవెన్ ఇంటూ సెవెన్ 49 స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ 49 యాడ్ చేస్తే 50 సిడి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 50 నెక్స్ట్ మనం ఏకి డికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి క్యాపిటల్ ఏ మైనస్ 3.5 ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం క్యాపిటల్ డి మైనస్ 1.-4 ఎక్స్ టూ వై టూ అనుకుందాం ఏడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ -1 -1 మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్ వాల్యూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ -4 మైనస్ ఉంది మైనస్ వై వన్ వాల్యూ 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -(-) ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -5 యాడ్ చేస్తే -9 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 హోల్ స్క్వేర్ -9 స్క్వేర్ చేయాలి -(-) 9 స్క్వేర్ 9 ఇంటూ 9 18 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ 4 ప్లస్ 81 ఏడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 81 85 ఏబి సైడ్ లెంత్ √52 బీసీ సైడ్ లెంత్ √13 సిడి సైడ్ లెంత్ √50 ఏడి సైడ్ లెంత్ √85 ఈ ఫోర్ సైడ్స్ డిఫరెంట్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఏబిసిడి క్వాడ్రిలేటర్ పారలలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఫామ్ చేయదు సిన్స్ ఆల్ ద సైడ్స్ హ్యావ్ డిఫరెంట్ లెంత్ ఏబిసిడి నాట్ ఏ పారలలోగ్రామ్ నాట్ ఏ రెక్టాంగిల్ నాట్ ఏ స్క్వేర్ నాట్ ఏ రాంబస్ నెక్స్ట్ మనం ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి పాయింట్ ఏ -3.5 ఎక్స్ వన్ వై వన్ అనుకుంటున్నా పాయింట్ సి 0.3 ఎక్స్ టూ వై టూ అనుకుంటున్నా ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ ఫార్ములా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ ఇక్కడ 0 మైనస్ ఎక్స్ వన్ వాల్యూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ 3 మైనస్ వై వన్ వాల్యూ 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3లో -5 సప్లై చేస్తే -2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 9 ప్లస్ 4 13 సో ఏసీ డిస్టెన్స్ ఈక్వల్ టు √13 సో బీసీ డిస్టెన్స్ కూడా √13 వచ్చింది బీసీ ఈక్వల్ టు √13 ఏసీ ప్లస్ బీసీ యాడ్ చేద్దాం ఏసీ ప్లస్ బీసీ ఈక్వల్ టు √13 యాడ్ చేస్తే 2√13 ఏబీ లెంత్ √52 ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 52ని 13 ఇంటూ 4 రాయచ్చు 13 ఇంటూ 4 52 4కి స్క్వేర్ రూట్ 2 కాబట్టి 2 బయట రాస్తున్నా రూట్ లోపల 13 మిగులుతుంది 2√13 ఏసీ ప్లస్ బీసీ లెంత్ 2√13 ఏబీ లెంత్ 2√13 ఇవి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఏబీసీ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయి ఏబీసీ 3 పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు ఏబీసీడి క్వాడ్రిలేటర్ ఫామ్ కాదు ఏబీసీ పాయింట్స్ ఆర్ కొలీనియర్ సో గివెన్ పాయింట్స్ నాట్ ఫామ్ ఏ క్వాడ్రిలేటరల్ 6th Roman 3rd 1 ఈ 4 పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ని ఫామ్ చేస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి లెట్ ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం క్యాపిటల్ ఏ 4.5 సెకండ్ పాయింట్ క్యాపిటల్ బి 7.6 థర్డ్ పాయింట్ క్యాపిటల్ సి 4.3
ఫోర్త్ పాయింట్ డి 1,2 ఏబి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి క్యాపిటల్ ఏ 4,5 ఈక్వల్ టు x1 y1 అనుకుందాం. క్యాపిటల్ బి 7,6 x2 y2 అనుకుందాం. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 7 - x1 వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 6 - y1 వాల్యూ 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 6లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3² అంటే 9 ప్లస్ 1² అంటే 1 ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 10. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి క్యాపిటల్ బి 7,6 x1 y1 అనుకుందాం. క్యాపిటల్ సి 4,3 x2 y2 అనుకుందాం. బీసీ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 4 - x1 వాల్యూ 7 స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 3 - y1 వాల్యూ 6 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4లో 7 సప్లై చేస్తే -3² ప్లస్ 3లో 6 సప్లై చేస్తే -3² స్క్వేర్ రూట్ ఆఫ్ -3² అంటే 9 ప్లస్ -3² 9. బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 18 స్క్వేర్ రూట్ ఆఫ్ 18ని 9 × 2 రాయచ్చు. 9 × 2 18 9కి స్క్వేర్ రూట్ 3 రూట్ లోపల 2 ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో బీసీ డిస్టెన్స్ 3 × √2. నెక్స్ట్ సిడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి క్యాపిటల్ సి 4,3 x1 y1 అనుకుందాం. క్యాపిటల్ డి 1,2 x2 y2 అనుకుందాం. సిడి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 1 - x1 వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2 - y1 వాల్యూ 3 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1లో 4 సప్లై చేస్తే -3² ప్లస్ 2లో 3 సప్లై చేస్తే -1² స్క్వేర్ రూట్ ఆఫ్ -3² అంటే 9 ప్లస్ -1² 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 10. సిడి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10. నెక్స్ట్ మనం ఏకి డికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి క్యాపిటల్ ఏ 4,5 x1 y1 అనుకుందాం. క్యాపిటల్ డి 1,2 x2 y2 అనుకుందాం. ఏడి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 1 - x1 వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2 - y1 వాల్యూ 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1లో 4 సప్లై చేస్తే -3² ప్లస్
టూలో ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ త్రీ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ మైనస్ త్రీ స్క్వేర్ నైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీన్ని నైన్ ఇంటూ టూ రాయచ్చు నైన్ ఇంటూ టూ ఎయిటీన్ నైన్కి స్క్వేర్ రూట్ త్రీ త్రీ రూట్ లోపల టూ మిగులుతుంది త్రీ ఇంటూ రూట్ టూ ఏడీ డిస్టెన్స్ త్రీ ఇంటూ రూట్ టూ ఏబి డిస్టెన్స్ రూట్ టెన్ బీసీ డిస్టెన్స్ త్రీ ఇంటూ రూట్ టూ సిడి డిస్టెన్స్ రూట్ టెన్ ఏడి ఈక్వల్ టు త్రీ ఇంటూ రూట్ టూ ఏబి డిస్టెన్స్ సిడి డిస్టెన్స్ ఈక్వల్ ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ డిస్టెన్స్ ఏడి ఈక్వల్ బీసీ ఈక్వల్ టు ఏడి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయా లేదా చెక్ చేద్దాం. డయాగ్నల్ ఏసీ ఫైనల్ చేద్దాం. క్యాపిటల్ ఏ ఫోర్ కమా ఫైవ్ ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం. క్యాపిటల్ సి ఫోర్ కమా త్రీ ఎక్స్ టూ వై టూ అనుకుందాం. ఏసీ డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ టూ వాల్యూ ఫోర్ ఫోర్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ వాల్యూ ఫోర్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ త్రీ త్రీ మైనస్ వై వన్ వై వన్ వాల్యూ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్లో ఫోర్ సప్లై చేస్తే జీరో స్క్వేర్ ప్లస్ త్రీలో ఫైవ్ సప్లై చేస్తే మైనస్ టూ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో స్క్వేర్ అంటే జీరో ప్లస్ మైనస్ టూ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఫోర్కి స్క్వేర్ రూట్ టూ. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ బీడీ ఫైనల్ చేద్దాం. డయాగ్నల్ బీడీ క్యాపిటల్ బి సెవెన్ కమా సిక్స్ ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం. క్యాపిటల్ డి వన్ కమా టూ ఎక్స్ టూ వై టూ అనుకుందాం. బీడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ వన్ వన్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ సెవెన్ సెవెన్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ టూ టూ మైనస్ వై వన్ వాల్యూ సిక్స్ సిక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్లో సెవెన్ సప్లై చేస్తే మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూలో సిక్స్ సప్లై చేస్తే మైనస్ ఫోర్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ. సో బీడీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీ టూ. డయాగ్నల్ ఏసీ డయాగ్నల్ బీడీ ఇవి రెండు ఈక్వల్ కాలేదు. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. డయాగ్నల్స్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఏబిసిడి పాయింట్స్ పారలలోగ్రామ్ని ఫామ్ చేస్తాయి. దెర్ఫోర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏబిసిడి పాయింట్స్ ఫామ్ ఏ పారలలోగ్రామ్. సెవెంత్ ప్రాబ్లం ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ టూ కామా మైనస్ ఫైవ్ అండ్ మైనస్ టూ కామా నైన్. ఇక్కడ టూ పాయింట్స్ ఇచ్చారు. ఈ టూ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేలా ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ వై కోఆర్డినేట్ జీరో ఉంటుంది. లెట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్ క్యాపిటల్ పి అనుకుందాం. పి ఎక్స్ కమా జీరో ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంటుంది కాబట్టి వై కోఆర్డినేట్ జీరో తీసుకున్నా. లెట్ క్యాపిటల్ పి ఎక్స్ కమా జీరో బి ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన ఉండే పాయింట్ పి ఎక్స్ కమా జీరో అనుకున్నా. టూ కమా మైనస్ ఫైవ్ క్యాపిటల్ ఏ అనుకుందాం. లెట్ క్యాపిటల్ ఏ టూ కమా మైనస్ ఫైవ్ మైనస్ టూ కమా నైన్ని క్యాపిటల్ బి అనుకుందాం. క్యాపిటల్ బి మైనస్ టూ కమా నైన్. సో అకార్డింగ్ టు ప్రాబ్లం
పాయింట్ పి నుంచి ఏ వరకు డిస్టాన్స్ పాయింట్ పి నుంచి బి వరకు డిస్టాన్స్ ఈక్వల్ బై ప్రాబ్లం పిఏ డిస్టాన్స్ ఈక్వల్ టు పివి. పిఏ డిస్టాన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యాపిటల్ పి ఎక్స్ కామా జీరో ఈక్వల్ టు ఎక్స్ వన్ వై వన్, క్యాపిటల్ ఏ 2-5 ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ. పిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ. ఎక్స్ టూ వాల్యూ 2 మైనస్ ఎక్స్ వన్ వాల్యూ స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ. వై టూ వాల్యూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ ఉంది మైనస్ వై వన్. వై వన్ వాల్యూ 0 జీరో హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో 2 ఉంది వై ప్లస్ లో ఎక్స్ ఉంది ఇంటూ ఎక్స్ ప్లస్ 0కి వాల్యూ ఉండదు మైనస్ 5 హోల్ స్క్వేర్ 25 ప్లస్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 25. పిఏ ఈక్వల్ టు పీబీ కాబట్టి పీబీకి ఈక్వల్ చేసుకుందాం. క్యాపిటల్ బి మైనస్ 2-9 ఎక్స్ టూ డాష్ వై టూ డాష్ అనుకుందాం ఈక్వల్ టు పీబీ. సో పీబీ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ డాష్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ డాష్ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ డాష్ అంటే ఎక్స్ టూ డాష్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్. ఎక్స్ వన్ వాల్యూ స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ డాష్ నైన్ మైనస్ వై వన్. వై వన్ వాల్యూ 0 జీరో స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ టూ మైనస్ ఎక్స్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఫార్ములా ఏ స్క్వేర్ ఏ వాల్యూ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి మైనస్ టూ ఇంటూ ఏ వాల్యూ మైనస్ టూ బి వాల్యూ ఎక్స్ ప్లస్ 0కి వాల్యూ ఉండదు 9-0 9 9 స్క్వేర్ అంటే 9×9 81 స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2×2 4 4×x 4x ప్లస్ 81 ఉంది ప్లస్ 81 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ ఈక్వల్ టు రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 25 ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 81 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 4 ఈక్వల్ టు రైట్ సైడ్ 4 క్యాన్సల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 4x ప్లస్ 4x ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4x అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ 81 ఉంది 81 ప్లస్ 25 రైట్ సైడ్ వస్తే మైనస్ 25 మైనస్ 4x మైనస్ 4x యాడ్ చేస్తే మైనస్ 8x ఈక్వల్ టు 81లో 25 సప్లై చేస్తే 56. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 56 ఉంది 56 మైనస్ 8 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది డివైడెడ్ బై మైనస్ 8 8 7 56 7 బై మైనస్ 1 అంటే మైనస్ 7. దెర్ఫోర్ పిఎక్స్ కమా 0 ఈక్వల్ టు మైనస్ 7-0. ఎయిత్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ వై ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్
P2-3 అండ్ Q10-Y ఈజ్ 10 యూనిట్స్. ఈ ప్రాబ్లంలో వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. PQ పాయింట్స్ డిస్టెన్స్ 10 యూనిట్స్ ఇచ్చారు. గివెన్ పాయింట్ పి 2-3 X1-Y1 అనుకుందాం. పాయింట్ క్యూ 10-Y X2-Y2 అనుకుందాం. PQ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ X2-X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2-Y1 హోల్ స్క్వేర్. PQ డిస్టెన్స్ 10 యూనిట్స్ ఈక్వల్ టు 10 స్క్వేర్ రూట్ ఆఫ్ X2 వాల్యూ 10 మైనస్ X1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 వాల్యూ స్మాల్ y మైనస్ Y1 వాల్యూ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ రూట్ ఆఫ్ 10లో 2 సప్లై చేస్తే 8 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8² అంటే 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇప్పుడు స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, 10కి కూడా హోల్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10² 10² అంటే 100. 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ ఏ ప్లస్లో y ఉంది కాబట్టి y స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే b ప్లస్లో 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఏ వాల్యూ y ఇంటూ b వాల్యూ 3 ఈక్వల్ టు 100. 64 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 × 3 = 6 6 ఇంటూ y 6y ఈక్వల్ టు 100. 64 ప్లస్ 9 యాడ్ చేస్తే 73 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6y ఉంది ప్లస్ 6y ఈక్వల్ టు 100. ఈ ఈక్వేషన్లో y స్క్వేర్ ఫస్ట్ టర్మ్లో రాద్దాం. y స్క్వేర్ ప్లస్ 6y సెకండ్ టర్మ్లో రాద్దాం. 6y ప్లస్ 73 ఈక్వల్ టు రైట్ సైడ్ 100ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 100 ఈక్వల్ టు 0. y స్క్వేర్ ప్లస్ 6y 73లో 100 సప్లై చేస్తే మైనస్ 27 ఈక్వల్ టు 0. ఫస్ట్ టర్మ్ y స్క్వేర్ అలానే రాద్దాం. ప్లస్ 6yని 9y-3y రాయొచ్చు. 9yలో 3y సప్లై చేస్తే 6y మైనస్ 27 అలానే రాద్దాం. మైనస్ 27 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో y ని కామన్ చేద్దాం. y ని కామన్ చేస్తున్నా. y స్క్వేర్లో y ని కామన్ చేస్తే y మిగులుతుంది. ప్లస్ ఉంది ప్లస్. 9yలో y ని కామన్ చేస్తే 9 మిగులుతుంది. 9 మైనస్ 3y మైనస్ 27 ఈ టూ టర్మ్స్లో మైనస్ 3ని కామన్ చేస్తున్నా. మైనస్ 3yలో మైనస్ 3 కామన్ చేస్తే y మిగులుతుంది. y మైనస్ 27లో మైనస్ 3 కామన్ చేసా. మనకు మైనస్ 27 రావాలంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 × 9 27 ఈక్వల్ టు 0. y ప్లస్ 9 ఈ రెండింటిలో కామన్గా ఉంది. y ప్లస్ 9 కామన్ చేద్దాం. y మిగులుతుంది ఇక్కడ ఇక్కడ మైనస్ 3 ఈక్వల్ టు 0. y ప్లస్ 9 జీరోకి ఈక్వల్ చేసుకుందాం. y ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఆర్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. y మైనస్ 3 ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు ప్లస్ 9 రైట్ సైడ్ వస్తే మైనస్ 9 ఆర్ y ఈక్వల్ టు మైనస్ 3 రైట్ సైడ్ వస్తే ప్లస్ 3.
y వాల్యూ మైనస్ 9 ఆర్ 3. నైన్త్ ప్రాబ్లం, క్యూ అనే పాయింట్ పి అండ్ ఆర్ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాబ్లంలో స్మాల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే డిస్టెన్సెస్ క్యూఆర్ పిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం, గివెన్ క్యూ 0,1 ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి అండ్ ఆర్. క్యూ 0,1 ఈక్వల్ టు ఎక్స్ 1 వై 1 అనుకుందాం. క్యాపిటల్ పి 5,-3. ఎక్స్ 2,y2 అనుకుందాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఎక్స్ 6. ఎక్స్ 2'y2' అనుకుందాం. క్యూ అనే పాయింట్ పీకి ఆర్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి పీక్యూ డిస్టెన్స్ ఆర్క్యూ డిస్టెన్స్ ఈక్వల్ అవుతాయి. బై ప్రాబ్లం పీక్యూ ఈక్వల్ టు ఆర్క్యూ, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2-x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2-y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2-x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2-y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 5, 5-x1, x1 వాల్యూ 0, 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -3 మైనస్ y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 స్మాల్ ఎక్స్ మైనస్ x1 వాల్యూ 0, 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 6 మైనస్ y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 5 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -1 యాడ్ చేస్తే -4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 6లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5² × 25 ప్లస్ -4² = 16 హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5² × 25 హోల్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్, స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సల్. 25 ప్లస్ 16 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయింది. x² + 25 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 25 ఈక్వల్ టు రైట్ సైడ్ 25 క్యాన్సల్. 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16. ఎక్స్ ఈక్వల్ టు 16కి స్క్వేర్ రూట్ 4. ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఒకసారి 4 అప్లై చేద్దాం, ఇంకోసారి -4 అప్లై చేసి క్యూఆర్ డిస్టెన్స్ పిఆర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నైన్త్ ప్రాబ్లం కంటిన్యూషన్, కేస్ 1. ఎక్స్ వాల్యూ +4 తీసుకుందాం. ఆర్ x, 6 ఎక్స్ ప్లస్లో +4 తీసుకుంటున్నా. క్యూఆర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ క్యూ 0,1 అండ్ ఆర్ 4,6. క్యూఆర్ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2-x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2-y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 4, 4-x1 x1 వాల్యూ 0, 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 6, 6-y1 y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4లో 0 సబ్ట్రాక్ట్ చేసే 4 స్క్వేర్ ప్లస్ 6లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4² = 16 ప్లస్ 5² = 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 + 25 = 41. నెక్స్ట్ పిఆర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ పి 5-3 అండ్ ఆర్ 4,6.
పిఆర్ డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 4 మైనస్ x1 వాల్యూ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 6 మైనస్ y1 వాల్యూ మైనస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్లో 5 సప్లై చేస్తే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 3 9 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 81 82. కేస్ 2, ఎక్స్ వాల్యూ -4 తీసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ క్యూఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ మైనస్ 4 x1 వాల్యూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 6 మైనస్ y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 కి -4 సప్లై చేస్తే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 6లో 1 సప్లై చేస్తే 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 5 స్క్వేర్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కి 25 యాడ్ చేస్తే 41. నెక్స్ట్ పిఆర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఆర్, పిఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 x2 వాల్యూ -4 మైనస్ x1 వాల్యూ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ y2 వాల్యూ 6 మైనస్ y1 వాల్యూ -3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 5 యాడ్ చేస్తే -9 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఉంది 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 6 ప్లస్ 3 9 స్క్వేర్ అంటే 81 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ప్లస్ 81 162 స్క్వేర్ రూట్ ఆఫ్ 182 81 × 2 రాయచ్చు 162 81 కి స్క్వేర్ రూట్ 9 రూట్ లోపల 2 మిగులుతుంది 9 × √2. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ x, y ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ 3, 6 అండ్ -3, 4. ఈ ప్రాబ్లంలో x, y అనే పాయింట్ 3, 6కి అలానే -3, 4కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఎక్స్ అండ్ వైకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద గివెన్ పాయింట్స్ బి P(x, y), A(3, 6) అండ్ B (-3, 4). x, yని P అనుకున్నా, 3, 6 A (-3, 4) B. P(x, y)ని x1, y1 అనుకుందాం. P(x, y) ఈక్వల్ టు x1, y1. A(3, 6)ని x2, y2 అనుకుందాం. A(3, 6) x2, y2. P(-3, 4)ని x2 - y2 అనుకుందాం. B(-3, 4) ఈక్వల్ టు x2 - y2. అకార్డింగ్ టు ప్రాబ్లం P నుంచి A వరకు డిస్టెన్స్ అలానే P నుంచి B వరకు డిస్టెన్స్ ఈక్వల్. బై ప్రాబ్లం PA ఈక్వల్ టు PB. PA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 x2 వాల్యూ 3 3 - x1 x1 వాల్యూ స్మాల్ x
స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్, వై టూ వాల్యూ సిక్స్, సిక్స్ మైనస్ వై వన్ వాల్యూ స్మాల్ వై, స్మాల్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ డాష్ మైనస్ త్రీ, మైనస్ త్రీ మైనస్ ఉంది మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ వాల్యూ స్మాల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ డాష్, వై టూ డాష్ ప్లస్ ఫోర్, ప్లస్ ఫోర్ మైనస్ వై వన్, వై వన్ వాల్యూ స్మాల్ వై, స్మాల్ వై హోల్ స్క్వేర్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్ చేస్తున్నా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా హోల్ స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్, స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. త్రీ మైనస్ ఎక్స్ స్క్వేర్, త్రీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, సిక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, మైనస్ త్రీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఫోర్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి. ఏ ప్లస్లో త్రీ ఉంది కాబట్టి త్రీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి మైనస్ టూ ఇంటూ ఏ వాల్యూ త్రీ ఇంటూ బి వాల్యూ ఎక్స్ ప్లస్ ఉంది ప్లస్ సిక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్లో సిక్స్ ఉంది ఇంటూ బి ప్లస్లో వై ఉంది ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఏ ప్లస్లో మైనస్ త్రీ ఉంది, బి ప్లస్లో ఎక్స్, ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్లో మైనస్ త్రీ ఉంది కాబట్టి మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్లో మైనస్ త్రీ ఉంది, బి ప్లస్లో ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఏని ఫోర్ అనుకుందాం, బిని వై అనుకుందాం, అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఏ ప్లస్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్లో ఫోర్ ఉంది బి ప్లస్లో వై ఉంది. త్రీ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్, ట్వెల్వ్ ఇంటూ వై ట్వెల్వ్ వై, ట్వెల్వ్ వై ఈక్వల్ టు ఉంది ఈక్వల్ టు మైనస్ త్రీ స్క్వేర్ అంటే ప్లస్ నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఉంది ప్లస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్, ఎయిట్ ఇంటూ వై ఎయిట్ వై ఎయిట్ వై ఈక్వల్ టు సింబల్ ఇక్కడ ఉంది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ నైన్ ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ నైన్ ఉంది, నైన్ నైన్ క్యాన్సల్. అలానే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్, ఈక్వల్ టు రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్ అలానే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వై స్క్వేర్, ఈక్వల్ టు రైట్ సైడ్ వై స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ సిక్స్ ఎక్స్ ఉంది, మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ ట్వెల్వ్ వై ఈక్వల్ టు ప్లస్ సిక్స్ ఎక్స్ ఉంది, ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ వై మైనస్ సిక్స్ ఎక్స్. అలానే రద్దాం, ప్లస్ సిక్స్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ ట్వెల్వ్ వై ఉంది, మైనస్ ట్వెల్వ్ వై
మైనస్ 8y ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 8y అవుతుంది. ప్లస్ 8y ప్లస్ 16 మిగిలింది. ప్లస్ 16 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ 16 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు, జీరో. మైనస్ 6x మైనస్ 6x యాడ్ చేస్తే మైనస్ 12x మైనస్ 12x ప్లస్ 36 లో మైనస్ 16 సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 20. మైనస్ 12y ప్లస్ 8y యాడ్ చేస్తే మైనస్ 4y ఈక్వల్ టు జీరో. మైనస్ 12x మైనస్ 4y రాద్దాం. ప్లస్ 20 ఈక్వల్ టు రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 20. ఈ టూ టర్మ్స్ లో మైనస్ 4 ని కామన్ చేద్దాం. మైనస్ 4 ఇక్కడ మైనస్ 12x ఉంది. మైనస్ 4 ఇంటూ 3x మైనస్ 12x మైనస్ 4y లో మైనస్ 4 కామన్ చేశాను, ప్లస్ 5 మిగులుతుంది ఈక్వల్ టు మైనస్ 20ని మైనస్ 4 ఇంటూ 5 రాద్దాం. మైనస్ 4 ఇంటూ 5 20 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ 4 ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 4 క్యాన్సల్. 3x ప్లస్ y ఈక్వల్ టు ఈక్వల్ టు రైట్ సైడ్ 5 మిగిలింది 5. 3x ప్లస్ y ఈక్వల్ టు 5 అనేది మనకు కావాల్సిన రిలేషన్. ఓకే స్టూడెంట్స్, ఇది 7.1 ఎక్స్ఐ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.